తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులతో పోటీ చేయలేక చెప్పుకోవడానికి చేసిన అభివృద్ధేమీ లేక బలవంతపు పార్టీ మార్పులకు వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ అబ్దుల్ అజీజ్ ఆరోపించారు. పంచాయతీ ఎన్నికలలో భాగంగా నెల్లూరు రూరల్ మండల పరిధిలోని కాకుపల్లి కలివెలపాలెం మాదరాజు గూడూరు పెనుబర్తి గ్రామాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. టీడీపీ హయాంలో ప్రతి గ్రామంలో వీధి వీధిన సిమెంట్ రోడ్లు మరియు విద్యుత్ దీపాలు పూర్తి స్థాయి మరుగుదొడ్లు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. వైసీపీ పాలనలో సంక్షేమం అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. అధికంగా మాధ్యమ రేట్లు పెంచి వాటి ఫలితంగా వచ్చిన ఆదాయంతో నేటి వైసీపీ ప్రభుత్వం పాలన సాగిస్తుందని విమర్శించారు. ఏకగ్రీవాల పేరిట పోటీలో ఉన్న ప్రతిపక్ష అభ్యర్థులను వైసీపీ నేతలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ అభ్యర్థులకు ఓట్లు వేయకపోతే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని అధికార పార్టీ చేస్తున్న బెదిరింపులకు ఎవరూ భయపడవద్దని అది సాధ్యం కాని పని అంటూ భరోసా ఇచ్చారు. గ్రామ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే ప్రజా సమస్యలపై పోరాడే తెదేపా నాయకులకు ఒక్క అవకాశమివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో చీరమణ శ్రీనివాసులరెడ్డి, పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి కొమరి విజయ, జలదంకి సుధాకర్, ప్రణయ్ రెడ్డి, నగర మహిళా అధ్యక్షురాలు రేవతి, రంగా, మురళి, దయాకర్, ఎంఎస్ రెడ్డి, రసూల్, అమృల్లా, ప్రమీల, సుకేష్ వర్ధన్ రెడ్డి, నాగేంద్ర తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఈరోజు మాదరాజు గూడూరు పల్లెపాలెంలో ఇక్కడ బీసీ కాలనీ అందరితో కలిసి మాట్లాడుతున్నాం. ఈ ప్రభుత్వం ఒక్కసారి అవకాశం ఇస్తే, ఒక్క ఛాన్స్ అని ఇస్తే ఈరోజు వాళ్ళని నట్టేట ముంచాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఏ పేదవాడు కానీ కూలికి పోయి గతంలో ఇంట్లో 350-400 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఈరోజు మీరు సారాయి తాపించి ఆ డబ్బులన్నీ వాళ్ళ రక్త మాంసాలని తినేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక పక్క ఊరికనే ఒక 10 ఇళ్ళు 1 ఇల్లు అమ్మఒడి చెప్పి 14,000 ఇచ్చి ప్రతి ఇంట్లో 50,000 తీసేసుకుంటున్నాడు సంవత్సరానికి. ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తాడు 10,000, 40,000 పెనాల్టీ వేస్తాడు. సహాయం చేయాలంటే పేదవాళ్ళకి మనస్సు ఉండాలి. మనసు లేనటువంటి ప్రభుత్వం ఇసుక అని చెప్పి పాలసీ తీసుకువచ్చి మన చేతిలో మన నదిలో ఉండే ఇసుక, మనకుండే ఇసుక లేకుండా చేసి గతంలో 1500కి ఇసుక తెచ్చుకునేది, ఈరోజు 5-6 వేలు చేసేసాడు ఇసుక. పనులు లేకుండా చేశారు, కూలి పని. వాళ్ళ కష్టాలతో బ్రతికే వాళ్ళకి ఈరోజు 3 పూట్ల తినలేని పరిస్థితికి తీసుకువచ్చాడు. లాక్డౌన్లో పనులు లేక ఒక పక్క అయితే ఇసుక లేకుండా వాళ్ళకి అన్యాయం చేశాడు. ఈరోజు మేము చెప్పేది ఒకటే, ఇక్కడ ఉండే ఎమ్మెల్యే నిద్రలేస్తే బెదిరింపులు. ఎవరికైనా నీ బుడ్డ బెదిరింపులు, నువ్వేమన్నా డాన్ వ్యా ఏంది ప్రజల్ని భయపిస్తారా? నేను చూస్తున్నా ఇక్కడ, ఎక్కడ పోయినా పెన్షన్ తీస్తారు, తీసి చూడు చూపిస్తాం. ఎవడు అబ్బసొత్తు పెన్షన్? జగన్మోహన్ అబ్బసొత్తా? ఎవరు అబ్బసొత్తు? ప్రజల డబ్బులు ప్రజలకి ఇవ్వడానికి ఎందుకు భయభ్రాంతులు చేస్తున్నారు? మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఇటువంటి పిచ్చి పనులు చేసుకుంటే రేపు రాళ్లతో కొడతారు మిమ్మల్ని, గుర్తుపెట్టుకోండి. రాళ్లతో కొడతారు, మంచి పని కాదు. ప్రజలు మనసులు గెలుచుకోవాలి కానీ అధికారం ఉందని బెదిరింపులు ఈరోజు చూసాం. పంచాయతీ ఎన్నికలు జరిగితే కేంద్రం నుంచి డబ్బులు వస్తాయి, వస్తే ఈ పంచాయతీలు బాగుపడతాయి. ఈరోజు పంచాయతీ ఎన్నికలు జరగకూడదు అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళినంత ఘోరమైన పరిస్థితి ఎవరు చేయలే. వీళ్ళు అధికారంలో ఉండి, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి ఈ పంచాయతీలు ఎన్నికలు జరగకూడదని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అక్కడే మీరు నైతికంగా ఓడిపోయారు. ఈరోజు ఆ ప్రజలు ముందుకు పోవడానికి మీకు మొహం చల్లట్లేదు. అబద్ధాలు అన్నీ. ఈరోజు మేము కోరేది ఒక్కటే, చంద్రబాబు నాయుడు వస్తే ఈ పంచాయతీల వల్ల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని కాదు, ఈ రోజుటి నుంచే మనం బలపరుచుకుంటే మన సర్పంచుల్ని, మంచి వాళ్ళని, మంచి వ్యక్తుల్ని గెలిపించుకోవాలి. ఈరోజు మాదరాజు గూడూరులో మన గున్నయ్య గారు ఉన్నారు, సారంగి గున్నయ్య గారు.
అనుభవమైన వ్యక్తి. ఈరోజు పేదలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి. గతంలో 2-3 సార్లు ఈ ఊరికి సర్పంచ్ చేశాడు, ఎంపీటీసీగా చేశాడు. ఈరోజు మేము కోరేది ఏంటంటే మంచి వ్యక్తుల్ని తెచ్చుకోండి. ఇది పార్టీ గుర్తులు ఉండవు దీనికి. అయితే ఈరోజు గున్నయ్య గారు ఇక్కడ నిలబడుతున్నారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉంటున్నారు, బలపరిచిన అభ్యర్థిగా. నేను ప్రజలందరినీ కోరేది ఒకటే, ఎలాగైతే గున్నయ్య గారిని ఇక్కడ ఎన్నుకున్నారో ఈ 18 పంచాయతీల్లో